భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపికకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది ఇప్పటివరకు సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో డివై చంద్రచూడ్కు వ్యతిరేకంగా అనేక ఆరోపణలు వస్తూ లేఖలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అంశం మీద కూడా క్లారిటీ వచ్చింది ప్రస్తుత చీఫ్ జస్టిస్ యుయు లలిత్ తన వారసుడిగా తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ని ఎంపిక చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ మధ్య మనం చూసాం అటు తదుపరి న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఉండాలి అనేటువంటి అంశం మీద మాకు దిశానిర్దేశం చేయండి అంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజోజ్ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి యూయు కొల్ లేఖ రాసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే అటు న్యాయమూర్తులతో ఉన్నటువంటి కమిటీ కూడా అందరితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవటం తదుపరి సీనియారిటీ ప్రకారంగా ఎవరిని ఎంపిక చేయాలనేటువంటి అంశంలో ఒక క్లారిటీ తీసుకురావటం ఆ తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేయడం అనేది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం ఇప్పుడు ఆ సంప్రదాయం కొంత పక్కదారి పట్టేటటువంటి అవకాశం ఉంది కొంత డివై చంద్రచూడ్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తిన నేపథ్యంలో ఇది సాధ్యపడుతుందా లేదా అనేటటువంటి అంశంలో కొంత సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ ఉండబోతున్నారు నవంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు అనేటువంటి అంశంలో కూడా క్లారిటీ వచ్చింది ఈ నేపథ్యంలో తన సిఫార్సు లేఖను కేంద్ర మంత్రికి పంపిస్తూనే దాని ప్రతిని కూడా అందరి జడ్జుల సమక్షంలో ప్రస్తుత చీఫ్ జస్టిస్ యుయు లలిత్ డివై చంద్రచూడ్కు అందజేసినటువంటి అంశం కూడా మనం చూస్తాం సో ఈ అంశంలో క్లారిటీ వచ్చేసింది ఒకసారి డివై చంద్రచూడు చరిత్ర కానివ్వండి ఆయన ప్రతిభ కానివ్వండి ఆయన న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు అదేవిధంగా ఇచ్చినటువంటి తీర్పుల అంశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన తండ్రి వై చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు అంటే అటు తండ్రి ఇటు తనయుడు ఒకే భారత అత్యుత్తమ సంస్థ అయినటువంటి భారత అత్యుత్తమ కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి ఘనత వీరు సొంతం కాబోతోంది మరికొన్ని రోజుల్లోనే సో ఇది ఒక అరుదైనటువంటి రికార్డుకు కూడా ఉండేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా తన పదవీ కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కాబోతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఆయన నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే విదేశాల్లో విద్యను అభ్యసించడం అదేవిధంగా న్యాయశాస్త్రంలో డాక్టరేట్ చేసినటువంటి ఘనత కూడా ఆయన సొంతంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కీలకమైనటువంటి తీర్పులు అటు శబరిమలకి సంబంధించినటువంటి తీర్పు కానివ్వండి అంతకుముందు ఆధార్ కేసుకు సంబంధించి ఇది ఒక మనీ బిల్లుగా చూపిస్తూ అటు ఏ విధంగా పార్లమెంట్లో ఆమోదం పొందిందో దాన్ని ఎత్తి ప్రశ్నిస్తూ మిగిలిన న్యాయమూర్తులకు విరుద్ధంగా ఆయన తన అభిప్రాయాన్ని తీర్పుని రాసినటువంటి అంశం కానివ్వండి ఆ తర్వాత స్వలింగ సంపర్కం నేరం కాదు అని చెప్పినటువంటి అంశంలో ఆయన వినిపించినటువంటి వాదన కానివ్వండి దాంతోపాటుగా ఇటు వ్యభిచారం అనేది నేరంగా పరిగణించడానికి వీల్లేదు చట్టవిరుద్ధమైనటువంటి అంశంగా పరిగణించడానికి వీల్లేదు అని చెప్పినటువంటి కీలకమైనటువంటి తీర్పులు కానివ్వండి ఇంకా అనేక అంశాల్లో చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ఇవ్వటంలో చారిత్రాత్మకమైనటువంటి కామెంట్స్ చేయడంలో డివై చంద్రచూడ్ ముందుంటారని చెప్పుకోవచ్చు ఆయన ఘనత కూడా అదే విధంగా ఉంది అంతేకాదు సుదీర్ఘకాలం ఆయన తండ్రి దాదాపు ఏడు సంవత్సరాలకు పైచులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రికార్డు వై చంద్రచూడ్ చూడు సొంతం అయితే ఇంచుమించు అంతకాలం కాకపోయినా దాదాపు రెండు సంవత్సరాల పైచులకు కాలాన్ని కూడా ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పది వరకు ఈయన యొక్క పదవీ బాధ్యతలు నిర్వర్తించేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో డివై చంద్రచూడ్ మీద అయితే అటు న్యాయ వ్యవస్థ ఎక్కువ ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే చాలా కీలకమైనటువంటి తీర్పులు సంచలనాత్మకమైనటువంటి తీర్పులు చరిత్ర సృష్టించినటువంటి తీర్పులు ఇవ్వటంలో ఆయన ఎప్పుడు ముందుంటారు అనేటటువంటి పేరు కూడా డివై చంద్రచూడ్ మీద ఉంది కాబట్టి ప్రధాన న్యాయమూర్తిగా దాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటారు ఆ కాలాన్ని ఎన్ని సంచలనాత్మకమైనటువంటి తీర్పులు వెలువరిస్తారు అనేది అయితే అందరూ వెయ్యి కళతో ఎదురుచూస్తున్నటువంటి అంశం